చక్కని చిలక, చిలక చిలక చక్కని చిలక. పండు తింటావా చాం, పండు తింటావా, పండు తింటావా చాం, పండు తింటావా. నాతో స్నేహం చేస్తావా, నాతో స్నేహం చేస్తావా, నాతో స్నేహం చేస్తావా, నాతో స్నేహం చేస్తావా. చిలక చిలక చక్కని. ఆకుచాటు తగ్గేవా, తొంగి తొంగి చూసేవా, కొమ్మ దిగి వచ్చేవా, ఎర్ర ముక్కు దాచేవా. చిటి చిటి కూత పెట్టి నాతో ఆడేవా, నాతో ఆడేవా. చిటి చిటి కూత పెట్టి నాతో ఆడేవా, నాతో ఆడేవా. చిలక చిలక పచ్చని చిలక, చిలక చిలక పచ్చని చిలక. పండు తింటావా అరటి పండు తింటావా, పండు తింటావా అరటి పండు తింటావా. నాతో ఆట ఆడేవా, 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 నాతో ఆట ఆడేవా. చిలక చిలక పచ్చని చిలక, చిలక చిలక చక్కని చిలక. కట్నమేవా, మా అమ్మాయికి పెట్టుకునేవి పెట్టుకుంటా, అది చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వాలని మేము ఎదురు చూడటం లేదు. పల్లవి ఉద్యోగానికి ఎలాంటి సమస్య రాకూడదు. తన ట్రైనింగ్ అయ్యాక పోస్టింగ్ ఎక్కడైతే అక్కడికి వెళుతుంది. తనని ఆపకూడదు, తన కెరీర్ని ఏ విధంగానూ అడ్డుకోకూడదు. అలాగే పెళ్ళయ్యాక మన ఇళ్ల మధ్య రాకపోకలుండవు. మీరు మీ కొడుకింటికి నిరభ్యంతరంగా వెళ్ళచ్చు, మా ఇంటికి మాత్రం వద్దు. ట్రైనింగ్ అయ్యాక ఏ డేట్ కన్వీనియంట్గా ఉంటుందో చూసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక ఉంటాం. అయ్యో బావగారు, కనీసం కాఫీ అయినా తాగకుండానే. అక్కర్లేదు పదమధు. ఏమిరా వీడు, కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కలు మన మొగాన కొట్టిపోయినాడు, అయినా అది ఏమి పెళ్ళిరా? ఇప్పుడు ఎవరు ఏమీ అనకండి, పెళ్ళైపోతే చాలు. ఆమా పెళ్ళి కాని, అదికప్పుడు చెప్తాను. హాయ్ దేవి. ఏం చేస్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. చాలా పనుందా? ఏంటి చెప్పు. బోర్ కొట్టేస్తుంది. ఆ లవ్ బర్డ్స్, అదే పల్లవి దుర్గ ఎటో వెళ్ళిపోయారు. మహి ఫ్రీగా లేరు, నేను సింధు మాత్రమే ఉన్నాం. అక్కడికి రామా?
ముగ్గురం కలిసి ఎటైనా వెళ్దామా? ష్యూర్, వచ్చేయండి. ఐ విల్ ట్రీట్ యూ టు లంచ్. వావ్, థ్యాంక్స్. వచ్చేస్తున్నాం. బాయ్ బాయ్. ఇప్పుడు ఈశ్వర్ లంచ్కి ఇన్వైట్ చేశాడని చెప్పి సింధుల్లాకెళ్ళాలి. సార్, ఆ సార్ అదే సెల్వాస్వామి సార్ కొడుకు ఈశ్వర్ సార్ ఈరోజు రారా? నీకెందుకు? థ్యాంక్స్ చెప్పాలి. సార్ వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నిన్నొచ్చిరు కదా, చెప్పలే? నిన్న భయమేసింది, ఈరోజు చెప్తాను. వస్తారా? తెలవద్. అదిగో సార్ వస్తున్నారు. మాట్లాడుతున్నావు కదా, దాక్కునవైంది? మళ్ళీ భయమేస్తోంది. భయపడితే కుదరదు. థ్యాంక్స్ చెప్పాలి. సార్, ఇప్పుడు మాట్లాడొచ్చా? రా. సార్, ఈ అమ్మాయి కొత్తగా చేరింది, మీతో మాట్లాడాలంటుంది సార్. నమస్తే సార్. నువ్వు? కాఫీ షాప్ సార్, మీ మీద లెమన్ జ్యూస్ పోసేశాను. గుర్తుపట్టలేదు. యూ లుక్ డిఫరెంట్. నీకు ఇక్కడ జాబ్ ఇచ్చారు కదా? అవును సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. జాబ్ ఇచ్చింది నేను కాదు, నాకెందుకు థ్యాంక్స్? మీరు ఆ రోజు అక్కడికి రాకపోతే, చేంజ్ మర్చిపోకపోతే, నేను మేడం వాళ్ళని కలిసి మాట్లాడేదాన్ని కాదు, జాబ్ కోసం అడిగేదాన్ని కాదు. సో ఇండైరెక్ట్గా నాకు జాబ్ వచ్చింది మీ వల్లే సార్. థ్యాంక్ యూ సార్. భలే లాజిక్. థ్యాంక్స్ యాక్సెప్టెడ్. బై ద వే, ఇది నీకనే వదిలాను. ఇట్స్ యోర్స్. తీసుకో. థ్యాంక్ యూ సార్. దీని మీద సైన్ చేసి డేట్ వేసి ఇస్తారా సార్? అదేంటి? దాన్ని వాడను. మెమరీ లాగా నా దగ్గరే ఎప్పటికీ పెట్టుకుంటాను. అది నాకు చాలా చాలా లక్కీ అని అనిపిస్తుంది. ఓకే. పెన్. సార్, మేడం వాళ్ళు వస్తున్నారు.